Click subscribe and bell icon to get regular notifications. కిడ్నీ ఎప్పుడైతే షుగర్ వల్ల ఎఫెక్ట్ అయిందో మనిషికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అన్నది నేను మీకు వివరిస్తాను. యూజువల్గా అంటే షుగర్ కొన్ని సంవత్సరాలు అందాజుగా 1 నుండి 3 సంవత్సరాల వరకు కిడ్నీ ఎఫెక్ట్ అవ్వదు. 3 సంవత్సరాల తర్వాత ప్రతి 10 మంది షుగర్ ఉన్న వాళ్ళకి 1 నుండి 3 అంటే 10 మందిలో 1 కానీ 2 కానీ 3 కానీ ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అర్లీ స్టేజ్ అంటే తొలి దశల్లో ఏమాత్రం కూడా సింప్టమ్స్ ఉండవు. యూజువల్గా షుగర్ వచ్చిన తర్వాత కిడ్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు మనకు ఏ లక్షణం కూడా లేకుండా ఉండొచ్చు అన్నమాట. సో ఈ దశలో ఏమవుతుంది, ఈ దశలో ఈ నెఫ్రాన్సర్ ఇంతకుముందు చెప్పినట్టు కొంచెమే డ్యామేజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్ వల్ల ఏమవుతుంది, కొంచెం ప్రోటీన్ లీక్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. ఈ ప్రోటీన్ లీకు యూజువల్గా 500 మిల్లీగ్రామ్స్ లోపల ఉంటే దాన్ని మనము మైక్రో అల్బ్యూమినూరియా అంటామన్నమాట. ఈ దశ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ దశలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశ నుండి మనము కాపాడుకొని మళ్ళీ నార్మల్కి రావచ్చు అనమాట. కాబట్టి దీన్ని మైక్రో అల్బ్యూమినూరియా స్టేజ్ అంటారు, అంటే కొంచెమే ప్రోటీన్ పోవడం అన్నది. తర్వాత ఇది క్రమేపీ ఏమవుతుంది, మ్యాక్రో అవుతుంది, అంటే బాగా డ్యామేజ్ ఎక్కువైపోయి ప్రోటీన్స్ లీక్ ఎక్కువైపోతాయి అన్నమాట. ఈ ప్రోటీన్స్ లీక్ ఎక్కువైనప్పుడు మనకు కొన్ని లక్షణాలు ఏర్పడవచ్చు. ఎలాంటివి, కళ్ళు చుట్టూ కూడా వాపు రావడము, తర్వాత ఎక్కువైపోయి కాళ్ళకు రావడము, తర్వాత కడుపు కూడా వాపు వచ్చేసి మొత్తము ఉబ్బిపోతారనమాట. ఒక్కొక్కసారి 10-20 కేజీల వరకు కూడా మన శరీరంలో వాటర్ ఎక్కువైపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత అంటే ఈ ప్రోటీన్ లీక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, కిడ్నీ డ్యామేజ్ ఎక్కువైపోయి ఇంకా మిగిలిన అంటే మనం మా కిడ్నీలు ఏం చేస్తాయి, మామూలుగా మలిన పదార్థాలని ఫిల్టర్ చేస్తాయి. సో ఈ మలిన పదార్థాలు కూడా మన శరీరంలో అక్యుములేట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ అక్యుములేట్ మొదలవుతాయో ఈ టాక్సిన్స్ అంటే యురేమిక్ టాక్సిన్స్ అంటాం వీటిని, అందాజుగా ఇంతవరకు 900 యురేమిక్ టాక్సిన్స్ ఉంటాయి. ఇవన్నీ కిడ్నీ బాగా పనిచేస్తుంది అనుకోండి, యూజువల్గా బయటకు వెళ్ళిపోతుంటే మనకి ఏ ప్రాబ్లము ఉండదు. ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అవుతుందో ఇది క్రమేపీ ఈ టాక్సిన్స్ మన శరీరంలో ఎక్కువైపోయి తర్వాత ఇంకా మన శరీరం పైన చాలా చెడు ప్రభావాలు చూపిస్తుంది. ఎలాంటివి, మనకు ఫెటీగ్ వస్తుంది, అంటే మనం చేసే పని అబ్బా ఏం చేస్తాంలే అన్నట్లు వీక్నెస్ మొదలవుతుంది. తర్వాత ఏమవుతుంది, తినలేరు, తినాలనుకున్న కూడా వామిటింగ్ వచ్చినట్లు ఉంటుందని, వామిటింగ్ సెన్సేషన్. తర్వాత కొంత దూరం కూడా నడవలేరు, అల్సడ్ వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. ఆ తర్వాత అలర్ట్నెస్ తగ్గిపోతుంది, ఒక్కొక్కసారి బ్రెయిన్ ఎఫెక్ట్ పోయి ఫిట్స్ కూడా వచ్చేస్తాయి, ఆయాసం వచ్చేస్తుంది. చివరి స్టేజ్లో ఇంకా మనము బెడ్ రిడన్ అయిపోతామన్నమాట, ఇంకా ఏ పని కూడా చేయలేమన్నమాట. దాన్ని మనము ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్ అంటాము.